హరిపాఠాన్ని తెలుగులోకి అనువదించినటువంటి గురుదాస్ శ్రీ మిట్టపల్లి శంకరయ్య గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి ఆ హరిపాఠాన్ని తెలుగులోకి అనువదించడానికి అతను చేసినటువంటి కృషిని తెలుసుకోవడానికి మనం ఈ వీడియో చూద్దాం. నమస్కారం గురుజీ గారు. నమస్కారం. మా అందరికీ మీరు సుపరిచితులే అయినా కూడా మా ప్రేక్షకుల కోసం మళ్ళోసారి మీ పరిచయాన్ని చెప్పండి. నా పేరు గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య. గురుదాస్ అన్న పేరు మాత్రం హరిపాఠం రాసినాక పెట్టారు, కానీ నా పేరు మిట్టపల్లి శంకరయ్య. మా నాన్న పేరు మిట్టపల్లి రాజయ్య. మాది కరీంనగర్ జిల్లా. మేము ఆదిలాబాద్ వచ్చేసి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాం. ఓకే, ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. మ్యారేజ్ ఏ టైంది? 74 మేలో మా మ్యారేజ్ అయింది. 12 తారీఖు మేము మ్యారేజ్ అయింది. ఓకే, ఈ పుస్తకాలు రచించాలి, తెలుగులోకి అనువదించాలి హరిపాఠం అనేటువంటి ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? నేను చిన్నప్పటి నుంచి ఈ విధంగా అంటే అందరం ఇంట్లో మాంసాహారం, కానీ నాకు శాకాహారం మీద ఎక్కువ ఇది ఉంటుండే, శాకాహారం కావాలని. కానీ చిన్నప్పుడు ఏమన్నా నువ్వు సూచిస్తుంటే నాకేమనిపిస్తుండే, అరే హింస చేయొద్దు, ఈ చేపలు చంపద్దు అని. గాలం చేపలు తీసుకుపోయి ఒకరోజు బయలేసిన అని చచ్చిపోయిన పాపం. అయితే ఈ విధంగా చేస్తుంటుండి, ఈ విధంగా చేస్తుంటో నాకు ఈ విధంగా ఒక విధమైనటువంటి మది ఉండే. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ తండ్రి ఆయన పాటలు పాడుతుండే. మా నాన్న కూడా ఉపదేశం తీసుకుంటు గురుభక్తుడు. ఆయన ద్వారా ఇట్లా మా ఇంట్లో ఆయన తారకామృత స్నానం చదువుతుండే. ఆ విధంగా నేను భక్తి మార్గంలో ఉంటుండే. మెయిన్గా ఏమైంది అని అంటే, నేను ఈ వారకారి సాంప్రదాయం ఇక్కడ ఎక్కువ నడుస్తుంది కదా, మా దగ్గర తెలుగు సాంప్రదాయం లేదు. ఇది వారకారి సాంప్రదాయం వచ్చేసి వారికి ఇక్కడ మరాఠీ వాళ్ళతోటి సంబంధాలు ఏర్పడి ఎక్కువ. అయితే వీళ్ళ కీర్తనులు భజనులు కీర్తనులు భజనులు ఈ విధంగా నడుస్తూ ఉంది. అయితే నేను చిన్నప్పుడు ఒకసారి ఏమైందనంటే, ఆదిలాబాద్ విద్యాప్రకాశ నందగిరి స్వామి వచ్చిండు. అక్కడ స్వామి 78 అయితే అక్కడికి వచ్చినప్పుడు నేను మా దగ్గర ఒక మునియముండిండే నగరంతో షౌకారి అని కప్పర్లైన, ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్ళిండు. 7 రోజులు ఆ భగవద్గీత నాకు వినిపించిండు. నేను ఇన్న తర్వాత విద్యాప్రకాశ నందగిరి స్వామి వారు రాసించిన గీతా మకరంద పుస్తకం నేను కూడా కొనుక్కున్నా, అది వారికి చూపించిన. ఆయన ఏమన్నాడంటే నాకు, నువ్వు ఈ పుస్తకాన్ని ఈ భగవద్గీతను రోజు చదువు అన్నాడు. ఇది ఉండవని అని రోజు చదువుకున్నాడు. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు నేను భగవద్గీత రోజు చదువుతా, నేను ఒక్కరోజు కూడా బంద్ చేయ. అయితే ఈ విధంగా నడుస్తూ ఉంది. నేను కొన్ని రోజుల తర్వాత ఏమైందనంటే, ఇట్లా నడుస్తుంది సత్సంగాలు తిరుగుడు చేసుడు ఇట్లా బాగా. ప్రతి మహారాజు కీర్తనలు పోతుంటే విఠలేశ్వర మందిర్లో కూడా కార్యక్రమాలు చేపిస్తుండే 12 సంవత్సరాలు. అక్కడ మేము ఏకాదశి వ్రతాలు చేపించినాము. ఈ విధంగా ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే నడవంగా నారాయణ మహారాజు ఏం చేసిండంటే, ఈ తెలుగు హరిపాఠం కావాలి మనకు, తెలుగులో హరిపాఠం కావాలి అన్నాడు. చాలామందికి ప్రయత్నం చేసినాము, ఎవరిని అడిగినా రాయలేదు. రాయకపోతే నాకేమన్నాడంటే నువ్వు రాయమన్నాడు. నేను రాయమని దాని తెలుగులో కూడా నాకు ఎక్కువ మరాఠీ అర్థం కాదు. జ్ఞానేశ్వర మహారాజు హరిపాఠాన్ని అర్థం చేసుకోవాలంటే భూమి మీద మనుషులు చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ ఉన్న వ్యక్తులలో ఒక నారాయణ మహారాజుకే దానికి సంపూర్ణ జ్ఞానం ఉండేది. సంపూర్ణ జ్ఞానం అంటే మనకు చెప్పేంత జ్ఞానం ఉండదు, పూర్తి జ్ఞానం. హరిపాఠం జ్ఞానము ఇంతవరకు ఎవరికి, ఒక జ్ఞానేశ్వర మహారాజుకు తప్పితే ఎవరికి తెలియదు. హరిపాఠం అంత డీప్ సబ్జెక్ట్ అది. కాకపోతే ఆయన చెప్పిండు మనకు అవసరం ఉన్నంత, అది నేను దాన్ని తెలుగులో అనువాదం చేసిన. తెలుగు రూపంలో పూట మనము దాన్ని భావార్థం రాసిన, దాన్ని ఒక నామసుధ పేరు మీద పాటలు కూడా రాసిన, సీడీలు కూడా చేసిన. అవి భక్తులకు కూడా అందుబాటులో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉంటాయి. తర్వాత ఇంకా పుస్తకాలు కావాలంటే పుస్తకాలు కూడా ఉంటాయి నా దగ్గర. ఎప్పుడు ఉచితంగానే పుస్తకాలు అందరికి సరఫరా చేస్తుంటాయి, ఎవరికి కావాలన్నా పుస్తకాలు తీసుకెళ్ళచ్చు. అయితే ఇది ప్రారంభించినప్పుడు అంటే కంప్లీట్ చేయగలను అని అనుకున్నారా? ఆహా, నేను అట్లా ఏమనుకోలేదు. నేను అసలు ప్రారంభించడానికే చాలా విముఖత చేసిన నేను. ఎందుకంటే జీవితం అంతా నాకు ఏ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంటే మేము ఇది భజనలు కీర్తనలు ఉంటుండే, కానీ పాటలు రాయాలి అన్నది, దాన్ని అనువాదం చేయాలన్నది నాకు అసలు మామూలుగా ఏదో చిన్న ఓ అప్లికేషన్ రాయమంటే రాయరాకపోతుండే. కానీ నేను 10 తరగతి చదువుకున్నా కానీ మా వ్యాపారం అంటే లెక్కలు విక్కలు అంటే అంతే, కానీ రాతలు రాసుకుంటే రావు. ఏమైనా మనకి ఏమైనా అప్లికేషన్ పెట్టాలంటే మండలి పోయి ఏదన్నా మనకు సంబంధించింది ఇల్లు కట్టుకోవాలి, గ్రామ పంచాయతీ అప్లికేషన్ పెట్టాలి, నాకు రాయరాకపోతుండే, మంత్రి రాపించుకుంటుండి. కానీ హరిపాఠము రాయాలనుకుంటే ఎట్లా రాయాలి అన్నది రాసులు మొదలు పెట్టినా
ఇక రాస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, రాస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు. చాలా మంది దీనికి నాకు తోడ్పాటు చేసారు. ఊళ్ళో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మన ముఖ్యంగా అంటే ఇలా యాదవ్ గురుజీ అని అతను ప్రముఖంగా ఉన్నాడు. నేను రాసిన అతను రాస్తుండే ఇక్కడ వడ్డ నర్స మీర నర్సయ్య అని ఉన్నాడు. ఆయనే నేను రాసినాయని పేరుగా రాసిస్తుండే. భోజన్ ఉన్నాడు, భోజన చేస్తుండే. బాలచంద్ర సార్ ఉండే. ఈ విధంగా పురుషోత్తమరావు, భద్రయ్య సార్, వీళ్ళందరూ నాకు చెప్తుండే. ఇది రాసేటప్పుడు ఎవరైనా కవుల్ని కానివ్వండి, ఎవరైనా సంప్రదింపులు ఏమైనా చేసిండ్రా? అది కవులు అంటే మనం ఇక్కడ లోకల్గా ఉన్న అందరి ఎవరు ఏ పండితులు ఉన్నా కానీ అతని దగ్గరికి పోతుండే. అతని పేరు తెలియగానే అతని దగ్గరికి పోతుంటే అతను ఏదో చెప్తుండే. చాలా మందిని అడిగిన నేను. నేను మళ్ళీ ఇటువంటి ఏంటంటే ఈ మరాఠీ వాళ్ళని బాగా అడిగిన. మరాఠీ నీకు మరాఠీ వస్తారు కో, ఈ దీని అభంగం అర్థమైంది మరా చెప్పినా కానీ నేను బాగా రీసెర్చ్ చేసిన దాని మీద, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చిరణం మీద చాలా రీసెర్చ్ చేసిన. చాలా మంది కూడా ఇప్పటి వరకు భావార్థం కరెక్ట్ ఉందని, ఇంతవరకు నాకు దీనిలో తప్పు ఉంది అని మాత్రం ఇవాళకి ఎవరు చెప్పలేదు. ఇది పూర్తిగా అనువాదం జరిగిందని అందరూ చెప్తున్నారు. నారాయణ మహారాజ్ చెప్పినటువంటిదే మళ్ళీ లాస్ట్కు దానికి భావార్థం పూర్తిగా నిలుపుకొని అయిపోయింది. తెలుగు ఇది మనం జ్ఞానేశ్వరి మహారాజ్ రాసినటువంటి హరిపాఠంని తెలుగులో అనువదించినాం కదా, సో ఇది మొట్టమొదటి అనువాదమేనా లేదంటే తెలుగులో ఇంకా ఎవరైనా అనువదించిన వాళ్ళు ఉన్నారా? సుందర చైతన్యానంద అనువాదం ఉంది కానీ అది చూసిండు నారాయణ మహారాజు. చూసిన తర్వాత ఇది మనకు ఇట్లా అంటే పూర్తిగా ఇట్లా మంచిగా అంటే మనకు అర్థమయ్యే భాషలో సులభంగా ఉండాలంటే గ్రాంతికంగా ఎక్కువ లేకుండా మనకు అర్థమయ్యే సులభమైనటువంటి భాషలో. గ్రాంతికంగా లేదు, అది ఏదో పండితులకు అర్థమయ్యేటట్టుంది కానీ భక్తులకు మామూలుగా ఈ భజన చేస్తూ వ్యవహారిక భాషలో కొంచెం మన లోకల్ లాంగ్వేజ్ అందరికి అర్థమయ్యే విధంగా ఇంకా సులభతరం చేసి రాసినాం అన్నట్టు. సరళమైన భాషలు రాయాలంటే నేను అప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా రాసిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని పట్టుకొని బాగా మంది దగ్గర తిరిగిన, టైప్ కొట్టియాలని పోయిన, వరంగల్ పోయిన, అక్కడ టైప్ కొట్టించినప్పుడు చూపించిన ఒక సార్కు చూపించేస్తే ఆ సారు తెలుగు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కాకతీయ యూనివర్సిటీ అతను శ్రీ వైష్ణవులు ఏమో చారి అని పేరు అతనికి. అయితే చాలా పెద్దోళ్ళు, అయితే రిటైర్డ్ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ పుస్తకం అంతా చూసి, శంకరయ్య గారు ఈ పుస్తకం మీరు రాసి మమ్మల్ని చూడమనద్దు, ఇది దీనికి ఏం అటువంటిది మీరు మన దీన్ని ప్రింట్ అచ్చేయండి, దీనికి ఏం అభ్యంతరం లేదని చెప్పిండు. ఆ తర్వాత కూడా సార్ మన మమ్మల్ని కొద్దిగా మాకు ఆశీర్వాదం పెట్టండి, మీ అటువంటి ఆశీర్వాదం మాకు ఉండాలి కానీ మేము మీకు ఆశీర్వాదం పెట్టానంటే నేనైతే ఆ రోజు అంటే ఇక చాలా నాకు గొప్పగా అంటే ఎంత ఇది ఫీల్ అయిపోయిందంటే నాకు చెప్పిన అనవే కదా అంత పెద్ద ఆనందం. ఆయన అప్పుడు నాకంటే 20 సంవత్సరాలు పెద్ద అతను. అది చెప్పిన తర్వాత ప్రింట్ అక్కనే చెప్పించారు. ఎన్ని ప్రతులని ముద్రించారు ఫస్ట్? మొదటిసారికి 2000 ప్రతులు 2017లో. 2000 ప్రతులు అయిపోయిన తర్వాత మళ్ళీ 1000 ప్రతులు దానికి మీ సొంత డబ్బులు ఖర్చు జనాలు అప్పుడు నారాయణ మహారాజు సహకారం తోటి మన బాపురావు సాహు ఎమ్మెల్యే సాహు కూడా 25,000 ఇచ్చిండ్రు. మొదట్లో నారాయణ మహారాజు దీన్ని కొన్ని భక్తులకు చెప్పిండు, అయ్యా మీరు హరిపాఠం తెలుగులో ప్రింట్ చేస్తుండు, ఇది మీరు కొద్దిగా ఆర్థికంగా సాయం చేయండి అని చేయండి. చాలా భక్తులు చాలా మందికి సాయం చేసిండ్రు. ఆ విధంగా ఎమ్మెల్యే సాహు కూడా చెప్తే ఎమ్మెల్యే సాహు కూడా 25,000 ఇచ్చిండ్రు. ఈ విధంగా నేనంటే నేనైతే 10-10, 5-5 రూపాయలు కూడా తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది భక్తులు అందరి సాయంతో 1000 మంది సాయంతో దీన్ని ఆర్థికంగా దాని వల్ల సీడీలు కూడా ఖర్చు చేసినాం. మొత్తం అప్పుడు ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. దీన్ని హరిపాఠ పుస్తక ఆవిష్కరణకే 1 లక్ష రూపాయలు ఖర్చు చేసినాం. ఒక 100 గ్రామ పంచాయతీ హై స్కూల్ గ్రౌండ్ జడ్పీహెచ్ఎస్ ఇచ్చోడ హై స్కూల్ గ్రౌండ్ ఆవిష్కరణ నారాయణ మహారాజ్ చేతుల మీద ఆవిష్కరించినాము. దీనికి పరిపూర్ణానంద తర్వాత కసిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు అతిథులుగా ఇచ్చేసేసి వాళ్ళు డైరెక్టర్ కూడా వచ్చిండు రాజు అని అతను వచ్చేసి ఏ సంవత్సరం ఇది ప్రచురించింది? 17 సంవత్సరం ఆవిష్కరించింది 2017 4 ఏళ్ల కింద దాదాపు 4 ఏళ్ళు కంప్లీట్ అయింది. విడుదల చేసినాము, పుస్తక ఆవిష్కరణ చేసినాము అదే రోజు ఒకటే రోజు. అంటే ఇవి పుస్తకం ప్రచురించిన తర్వాత ఎవరైనా కవులు చూసి వాళ్ళ నుండి మీకు ఏమైనా రిప్లేస్ రెస్పాన్సెస్ ఏమన్నా రావడం జరిగిందా? చాలా మంది ఇప్పటికి ఏమంటారంటే నాకు మొన్న అందశ్రీ ఫోన్ చేసి, ఏమండి శంకరయ్య గారు నా దర్శనానికి వస్తున్నావు అంటారు, నువ్వు చెప్పినట్టే అంటే ఇప్పుడు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, ఇంటి ముందు కారు తీసుకొని రావాలా అని. ఇప్పుడు అందశ్రీ గారు, అందశ్రీ తెలంగాణ అందశ్రీ మన గుండెటి రమేష్, అనా గురుదేవా నీకు దండం పెడితే నేను నాకుతోటి అంటాడు. కానీ నాకు అర్థం కానీ ఏంటి అని అంటే నేను ఇంత పెద్ద గురువు ఎట్లయినా నాకే ఏమి అంత జ్ఞానేశ్వర మహారాజు కూర్చా మా విఠల్ మహారాజు కృప ఆ నారాయణ మహారాజు యొక్క జ్ఞానము
దైవ సంకల్పం ఉంటే, దైవ సంకల్పం ఉంటే ఏదైనా అవుతుందని అంటారు. కబీర్ దాస్ కూడా ఏమి పెద్ద అసలు చదువుకోలేదు కబీర్ దాస్ అయితే, మీరైనా చదువుకున్నారు కానీ. సో అది అంతా దైవేచ్ఛ అని అనుకోవాలి మనం. సో దీంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఏమైనా అడ్డంకులు సమస్యలు అంటే, మొత్తానికి మనం ఏంటిదంటే సాహిత్యంలో మరీ అంతగా గొప్పగా ఏం నేర్చుకోలేదు కదా. సో దాంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎట్లయినా ఎవరైనా నివృత్తి చేయడం. జ్ఞానేశ్వర మహారాజ్ హరిపాఠం చేయడానికి నాకు ఆనందంగా ఉంటుండే. రాత్రి దినం రాత్రి నేను అసలు పడుకోబోతుండే. నేను 4 సంవత్సరాలు రాత్రి అసలు నేను రాత్రి రాత్రుండే. అంత రాత్రి 12 గంటలకు 11 గంటలకు తర్వాత 1 గంటకు 2 గంటలకు లేచి కూర్చుండి రాసి ఎత్తుంటే సింపి ఎత్తుంటే, రాసి ఎత్తుంటే మళ్ళోటి రాత్తుంటే జింపుతుంటే, మళ్ళోటి రాత్తుంటే చింతుంటే. ఒక్కొక్క దానికి 100,000 సార్లు రాసిన, 27 దబ్బంగాలే కానీ 1,000 సార్లు రాసిన కూడా అయితే ఈ విధంగా రాసుకుంటే చింపేస్తుంటే, చింపేసుకుంటే మళ్ళీ మందికి చూపిస్తుంటే మంచి అవును గురువు గారు. అయితే అయితే ఇంకో విషయం ఏంటిదంటే, ఇక మీరు కేవలం ఈ రచనలు రాయడం మాత్రమే కాకుండా అటు చిన్నపాటి మన వ్యాపారం కూడా ఉంటుంది. సో దానికి దీనికి కుటుంబానికి ఆ వ్యాపారానికి రచనలకు మధ్య టైంని ఏ విధంగా సమన్వయించుకున్నారు? నేను దీనికి ఎటువంటి నా వ్యాపారంలో డిస్టర్బ్ చేసుకోకపోతుంటే, నాకు ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడే రాసేస్తుంటే. ఎప్పుడు నాకు రాత్రి సమయం ఉంటే రాత్రి, పగలు సమయం ఉంటే పగలు, వట్టి నేను వేస్ట్ను బెస్ట్ చేసినట్టే కానీ దీంట్లో నా కుటుంబం నాకు వ్యవహారంలో కానీ ఎటువంటి కానీ దీంట్లో ఏమి ఆటంకం జరగలేదు. కానీ కాకపోతే ఆటంకం ఏమైనా జరిగిందని అంటే కొద్దిగా అంత రాజకీయం వాళ్ళను నేను అడిగిన. ఏమని అడిగిన అంటే, అయ్యా కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారిని అడిగిన, కలెక్టర్ గారు ఇది మా హరిపాఠం రాసిన మీరు అన్ని లైబ్రరీలో పెట్టండి, పెడితే బాగుంటుంది, మీరు మరి దీన్ని ప్రోత్సహించండి అని అంటే అతను ఏమన్నానంటే సరే మంచిదని తీసుకున్నాడు. తీసుకున్నాడు అతను డిపిడిఆర్ అని ఏమో అంటారు, అతనికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసినట్టు ఐకే రెడ్డి గారిని లెటర్ తీసుకురమ్మన్నాడు నాకు. ఆ ఐకే రెడ్డి దగ్గరికి పోయిన ఆయనే ఏం చేసిందంటే, అన్ని తీసుకొస్తారు పుస్తకాలు మేము ఎక్కడికి వెళ్ళి చేయాలని ఆయన అన్నాడు. అరే నేను అన్నీ అన్నీ కాదు సార్, ఇప్పుడు మన ప్రభుత్వం ఎంత చేస్తుందనే విషయం కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది. కానీ ఇప్పుడు మేము జ్ఞానేశ్వర మహారాజ్ ఒకటి ఉదాహరణ చెప్తున్నాం. మొత్తానికైతే ఎక్కడైనా అంటే ఏదైనా గ్రంథాలయంలో మన పుస్తకాన్ని నేను ఒకటి ఏమన్నానంటే అక్కడ ఒక్క నిమిషం ఏంది అని అంటే, నేనేమన్నా అంటే జ్ఞానేశ్వర మహారాజ్ హరిపాఠం 700 సంవత్సరాల క్రితం రాసిండు. అప్పటి నుంచి కోటాను కోట్ల మంది ఈ విధంగా తులసి మాల ధరించేసి వ్యసనముక్తులైపోయి ఈ హరిపాఠంతో లాభం పొందుతున్నారు. మీరు ఆలోచించాలి ప్రభుత్వం దీని గురించి, ఈ ఏ ఏ సాహిత్యాన్ని మనం ప్రోత్సహించాలి. ఎవరిపోతే చాలా పుస్తకాలు మీ దగ్గరకు వచ్చినాయి, ఎన్నిటికైనా మేము పైసలు ఇవ్వాలని మీరు అంటుర్రు, కానీ ఏది ఇవ్వాలని మీరు గుర్తించి ఇవ్వాలి సార్. ధన్యవాదాలు, మీరు ఇస్తామంటారు సంతోషం నేను సరే చేస్తాను అంటే. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎన్ని సాయం రాలేదు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం దొరికితే ఇది ఒక 10,000 కాపీలు కొట్టించేసి అందరికి వంచాలని ఆశ ఉన్నది. ఓకే, మీరు ఈ పుస్తకాన్ని రాయడానికి సంకల్పం తీసుకున్నప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేది, మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం? అందరి ప్రోత్సాహం ఉంటుండే, అందరు కోఆపరేషన్. అమ్మాయి అయితే ఎప్పుడు కోఆపరేషన్, నేను 4 సంవత్సరాలు మీదనే అంటుండే, కింద పడుకోపోతుంటే అసలు మీదనే మా కొడుకు అప్పటి వరకు లగ్గం కాలేదు. నేను వీళ్ళు కింద పడుకుంటు నేను మీద పడుకుంటుండే, అక్కడ కూర్చుని రాసుకుంటూ ఉంటుండే. అమ్మ మరి గురువు గారిని అయితే దాదాపు అన్ని ప్రశ్నలు అడిగేశాము, కానీ గురువు గారు ఇది హరిపాఠము తెలుగులో అనువదించడానికి సంకల్పించినప్పుడు మరి ఆయన ఎవరిని ప్రేరణగా తీసుకున్నారు, ఆయన గురువు ఎవరు, అదేమైనా చెప్పగలుగుతారా? ఆయన గురువు సాండూల్కర్ విఠల్ మహారాజ్. విఠల్ మహారాజ్ సాండూల్కర్ 2002 సంవత్సరంలో ఉపదేశం తీసుకున్నాను సేటు నేను. ఆయనతో కలిసి సత్సంగాలకు కీర్తనలకు భజనలకు రాత్రి 12:00 గాని తిరిగేవారు, తీసుకుపోయేటోడు ఎటుపోయినా ఇద్దరం కలిసి. దాంతో మాకు ఆ రుచితోని ఇది అలవాటు అయిపోయింది. మా అమ్మ నాన్నతో కూడా వచ్చిందట్టు కరీంనగర్ నుంచి కూడా. మా నాన్న కూడా గురుపుత్రుడు, మాకు అక్కడ నుంచి వెళ్ళే అభ్యాసం అయింది. మా గురువు ఉపదేశం తీసుకోక మొదలు మా చేత నీళ్లు తాగేవాడు గాడు. మా ఇంట్లో గురువు ఉపదేశం తీసుకున్న నాడే కొన్ని పాలు కాస్తేనే పాలు తాగి, ఆయన నీ మనసు వెన్నలాగున్నదమ్మా వంట చెయ్యి అని మరొక నాడు వచ్చి తిని తాగి వెళ్ళేవాడు. ఆయనకు ఇడ్లీ వడ దోశ ఇవన్నీ బాగా ఇష్టం. ఆంధ్ర వాళ్ళు బాగా చేస్తారు, మహారాష్ట్రంలో ఎక్కడ తెగరు ఈ వంట, నేను ఎప్పుడు తినలేను అని చెప్పేవాడు.
మా మహారాజుకు నేను తెలుగులో అంటుంటే ఒక్కొక్క భాష వచ్చిరాని భాషతో అంటే అమ్మ చాలా మాట్లాడుతున్నావు అనేవాడు మా గురువు మరాఠీలో. మీ మదర్ టంగ్ ఏంటమ్మా? మదర్ అంటే మాతృభాష తెలుగు, తెలుగేనా? కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలుగు. తెలుగు 7వ తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చిన కరీంనగర్ డిస్ట్రిక్ట్. మీ అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేటివి కదా? అవును, 74లో అప్పుడే పెళ్లి అయింది. నా ఎగ్జామ్ పాస్ ఇంకా రిజల్ట్ రాలేదు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి గురువు గారు మీకు మీ మ్యారేజ్ డేట్? మ్యారేజ్ నాటికి 17. అంటే అప్పుడు బాల్య వివాహం అన్నట్టు మీది. అయినా సరే మన హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం అది. సో ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో ఉన్నటువంటి గొప్పతనం అది. అంటే ఎంత అన్యోన్యంగా ఇప్పుడు కూడా, ఇప్పుడు ఎంత ఉంటది గురుగారు మన ఏజ్? నాకు ఇప్పుడు 66 నడుస్తున్నాయి. 61 66 మీకు 66 61. చూడండి, ఇది మన ముందున్నటువంటి గురువు గారు ఇప్పుడు కేవలం మనకి పుస్తక రచన మాత్రమే కాదు, మనకు ఒక లైవ్ ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే దాదాపు ఒక 40 నుండి 45 ఏళ్ల క్రితం వివాహం అయినా కూడా ఇంత అన్యోన్యంగా ఒకళ్ళనొకళ్ళు సమన్వయపరచుకొని ఒకళ్ళు ఒకళ్ళు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ సో మనకు ఒక లైవ్ మోటివేషన్ గా ఉన్నారు. సో ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైనటువంటి సమయాన్ని మా ఛానల్ కి కేటాయించినందుకు. ధన్యవాదాలు గురువు గారు. ప్రస్తుతం ఉన్నటువంటి యువత మొత్తం కూడా అత్యాధునికమైనటువంటి మొత్తం ఆర్టిఫిషియల్ వరల్డ్ లో ఒక కృత్రిమమైనటువంటి వీడియో గేమ్స్ కానివ్వండి అవి కానివ్వండి, సో దాంట్లోనే మొత్తం వాళ్ళు గడిపేస్తున్నారు సమయాన్ని. సో ఇట్లాంటి వాటిపైన వాళ్ళ శ్రద్ధ మళ్ళాలంటే మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ఐబిఎస్ అనే వ్యాధి ఉండే మలబద్ధకం. ఆ మలబద్ధకంతో కడుపు నొప్పి ఎక్కువ ఉండే. ఆ కడుపు నొప్పితోటే నీ అరిపాటం రాసినది. ఎందుకు అంటే నాకు నిద్ర పట్టబోతుండే. నిద్ర పట్టబోతే నాకు ఏం లాభం అయింది? నేను అరిపాటం రాయడం జరిగింది. అయితే నేను రాస్తూ రాస్తూ ఏమైందనంటే నా కడుపు నొప్పి అంత తక్కువైపోయింది. అయితే మీరు కూడాను ఇటువంటి పుస్తకాలు, ఈ ఆధ్యాత్మిక ఉన్నటువంటి మన హనుమాన్ చాలీసనే కానీ అరిపాటమే కానీ తర్వాత గీత రామాయణాలు భగవతాలే కానీ చదివినట్టంటే మీకున్న రోగాలన్నీ పోతాయి. మీకు ఇంకొక మూడు మానసికమైనటువంటి శారీరకమైన రోగాలు కాదు, మానసికంగా కూడా మనకు కామక్రోధాలు లోభమోహాలు ఇటువంటివి కూడా మనం అంటాం కదా. వేరే ఆధ్యాత్మిక భాష నేను చెప్పా, కానీ మీకు కోపం రావడం తక్కువైపోతుంది ఆటోమేటిక్గా. మీరు సాత్విక ఆహారానికి అలవాటు అవుతుంటారు. ఈ విధంగా చాలా వ్యసనం అలవాట్లు ఉంటే పాన్ పూరి పడాగ తినాలంటే అవన్నీ మానేస్తారు. దీంతో చాలా లాభాలు ఉన్నాయి, మీరు చేయండి. జీవితంలో నాకు అనుభవం అయింది, నేనైతే స్వయంగా చెప్తున్నాను ఆ రోగం తక్కువడానికి అరిపాటమే కారణం. అదేవిధంగా గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మనం చూస్తున్నటువంటిది ఏంటిదంటే చాలా మంది అంటే ఇప్పుడు గుళ్ళల్లో ఎక్కడైనా మనం వెళ్ళి గమనించినట్లయితే 50, 60, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే భగవద్గీతలు హరిపాఠాలు చూసి చదవడం కానివ్వండి దాన్ని పఠనం చేయడం కానివ్వండి అటువంటి కనిపిస్తూ ఉంటారు, కానీ యువకులు ఎవరు కూడా కనిపించరు. మరి వాళ్ళు ఆ ఏజ్ దాటిన తర్వాత చూడడం కరెక్ట్ అంటారా, లేదంటే ఇప్పటి నుండే నేర్చుకుంటే అది జీవితంలో మనం ఆచరించడం సులువు అవుతుందని చెప్తారా? అంత్యకాలేచ మామేవ స్వర్ణముక్త కలియబరం భగవద్గీత. అంటే ఏమనుకున్నారంటే భగవద్గీతను అర్థం చేసుకోలేదు. ఏమని అర్థం చేసుకోలేదు వాళ్ళు? ఈ విద్యా ప్రకాశం స్వామి చెప్పిండు. ఏమని అర్థం చేసుకోవాలంటే అంత్యకాలంలో జ్ఞాపకం చేసుకుంటే అయిపోయా అని లేని అంటే 60 ఏళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత చేస్తాం అనుకున్నారు. కానీ అంత్యకాలం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రేపు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, రేపు నేను ఏమన్నా అయిపోతే ఎట్లా? అందుగురించి అంత్యకాలం ఎప్పుడు వస్తుంది అనే విషయం కాదు, దానికి సంబంధించిన విషయం కాదు. ఇది మనకు మనము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం తర్వాత ఎడ్యుకేషన్ ప్రకారంగా అన్ని రంగాలలో ఎదగాలంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వెళ్ళి మనము ఈ భక్తి మార్గం అవలంబించుకుంటే మీకు కానీ అందరి యువతలకు కానీ అందరికి కానీ అందరికి చాలా మంచిగా ఉంటుంది, కళ్యాణం అవుతుంది, జయం అవుతుంది, విజయం అవుతుంది. అదేవిధంగా చివరగా ఒక ప్రశ్న, అదేంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో పుస్తక పఠనం అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతున్నది. అంటే మొత్తం కూడా ఫోన్లలో కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వీడియోస్ రూపంలో కానివ్వండి, సో అదే చూడడానికి ఆసక్తి చూపెడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి యువకులందరూ కూడా. సో అదేవిధంగా మనం ఈ పుస్తక రచన అనేటువంటి చేసినప్పుడు దాన్ని మనం ఒక వీడియో రూపంలో కూడా తీసి పెడితే బాగుంటుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి యువకులందరికీ కూడా వాదన కానివ్వండి, ఆసక్తి అనుకోండి, ఏదైనా దానిపైన మీ అభిప్రాయం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది యూట్యూబ్ ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పు అన్నది మనకు లేదు, కానీ మనము ఏది తప్పో ఒప్పో
తెలుతును నువ్వే చేసుకోవాలని తెలియకపోతే ఇంకేమన్నా అడిగన్నా చేయాలి. దీని నుంచి వెళ్ళి మనం ఏది మంచిది తింది ఆ మంచి అంతా స్వీకరించుకుంటే దీనంత లాభం ఏది లేదు. దానికి చాలా మంచిది మీడియా. కానీ కాకపోతే మీరు ఇదే పాటలే చదవాలంటే చదవడం మాత్రం చాలా దీనికంటే చాలా ఉన్నతమైంది. ఒకసారి 100 సార్లు విన్న దానికన్న ఒకసారి మీరు పుస్తకం చదివితే మాత్రం నీకు జన్మ జన్మాంతరాలకి జ్ఞాపకం ఉంటుంది అని పాట. అవును, అదైతే వాస్తవమైనటువంటి విషయం. చివరిగా మీరు ఇప్పుడున్నటువంటి యువతరానికి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సమాజానికి ఈ హరిపాఠము, భగవద్గీత, ఉపనిషత్తులు, సో వీటిని చదవాలని, చదవడానికి ఆసక్తి కనబరచాలంటే ప్రారంభం, స్టార్టింగ్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అని అంటారు? దేవాచ్య ద్వారి ఉపాక్షేణ బరి ఏని ముక్తి చారి సాధీయులు. ఇది జ్ఞానేశ్వర మదారాజ్ హరిపాఠం ఉన్నప్పుడు మొదటి అభంగం ఉన్నప్పుడు మొదటి చరణం. మనము రోజు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకుని గుడి పోయి దండం పెట్టి వచ్చినట్టయితే తప్పకుండా ఎన్నటికైనా ఇప్పుడు మనం చెప్పిన అన్ని సాధ్యం కాకపోతే రోజు గుడికి వెళ్ళాలి. వ్యాపారం చేసుకో, వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏ వృత్తి ఉంటే ఆ ధర్మం నెరవేర్చుకోవాలి. అంతేగాని ఈ దీని గురించి ఏమో చేయవలసిన అవసరం లేదు. మనము ఒక గుడి కోడు నిలబడుతారు, దేవుని ద్వారము శాంతికి నిలయము, నిలిచిన అక్కడ ఒక క్షణకాలము, నాలుగు ముక్తులు వారికి సాధ్యము. హరినామములో మహిమ అనంతము. ఈ అనంతమైనటువంటి మహిమను వర్ణించలేము. మీరు గుడికి వెళ్తే మీరు అన్ని నాలుగు ముక్తులు వస్తాయి. సలోకత, సమీపత, సరూపత, సాయుజ్యత, ఇటువంటి నాలుగు ముక్తులు వస్తాయి. మీకు అనుకున్న అన్ని సిద్ధిస్తాయి. సలోకత అంటే ఏంటంటే లోకంలో ప్రియముడు, సరూపత అంటే దేవుని దగ్గరికి మనం పోడు, సాయుజ్యత దేవుళ్ళు కూడా కలవడం. మనకు అన్ని ముక్తులు అంటే అన్ని ముక్తి అంటే దానికి అన్ని కలిగినాడే ముక్తి. అంటే కష్టాలు ఏవి లేకుండా కష్టాలను తొలగిపోతే ముక్తి అంటారు దాన్ని. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన ఏమంటారు దాన్ని, గజిబిజిగా ఉన్నటువంటి మన జీవన ప్రమాణాల్లో మొత్తం మనం ఆధ్యాత్మికతను కోల్పోకుండా ఉండాలంటే కనీసం వారంలో ఒక్కరోజైనా ఖచ్చితంగా ఆలయాలకు వెళ్ళడం కానివ్వండి, దైవ చింతనలో గడపడం కానివ్వండి, ఈ సత్సంగాలలో పాల్గొనడం, సజ్జనులతో ఉండడం, ఇటువంటి చేయాలని అంటారు. ఓకే గురువుగారు, ధన్యవాదాలు. మీతో మాట్లాడి మాకు చాలా ధన్యవాదాలు, ఆనందం కలిగింది. ధన్యవాదాలు. సాయి కదా, సాయి ఛానల్ని, మన ఛానల్ పేరు రంగినేని సాయి క్రియేషన్స్. సాయి క్రియేషన్స్ రంగిని, రంగినేని, రంగినేని, రంగినేని దినదిన వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు నువ్వు చేయాలని, నీకు భగవంతుడు బుద్ధి ఇవ్వాలని, నీకు దీంట్లో కూడా చేయగలగాలని నేను ఆ జ్ఞానేశ్వర మహారాజ్ ప్రార్థన చేసి నీకు ఆశీర్వాదిస్తున్నాను. భక్తులందరికీ ఈ జ్ఞానేశ్వర మహారాజ్ కృప జరగాలి, అందరు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని అందరికీ ఆశీర్వదిస్తున్నాను.